మదర ఉప్పల్ అనే గ్రామం ఉంటుంది కమలాపురం మండలంలో. అభ్యుతరావు ఆయన పేరు. ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. ఆ నాయకుడిని నేను జాయిన్ చేసుకున్నా. జాయిన్ చేసుకోక ముందు రెండోలో దాకా ఆయన టెన్షన్ పెట్టిండ్రు, అనేక రకాల అవస్థల గురి చేసిండ్రు. అయినా వాళ్ళ బెదిరింపులకు లొంగక, వాళ్ళ ప్రలోభాలకు లొంగక అన్నా నేను నీతోడే ఉంటాను నాతో వచ్చింది. ఆయనకు రోజు హింసని, చివరికి వాళ్ళ సిస్టర్ ఒక దగ్గర పనిచేస్తుంది, తీసుకుపోయి ఎక్కడో ట్రాన్స్ఫర్ కొట్టిండ్రు. నా దగ్గర ఒక కండక్టర్ ఉంటాడు ఇల్లంతకుంటలో. పుసుకుని వచ్చి నేను పాదయాత్ర పోయినప్పుడు నాతో కరచాలనం చేసిపోయిండు, చేయి కలిపిపోయిండు. ఆ కండక్టర్ ఫోటో ఎవరో కొట్టి వాళ్ళకి పంపిస్తే ఆయన తీసుకుపోయి సిరిసిల్ల జిల్లాలో వేసి పడేసిండు. అంటే ఆశా వర్కర్ భర్త మాతో కరచాలనం చేయొద్దు, ఏఎన్ఎం భర్త మాతో సంబంధం పెట్టుకోవద్దు, అంగన్వాడీ టీచర్ తన కుటుంబ సభ్యులు మాతో తిరగద్దు, ఇలా అక్కడో ఇక్కడో నాలాంటితో ఒక 20 ఏళ్ళుగా అనేక మందికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు పెట్టించినాం. ఇదే హుజూరాబాద్ హాస్పిటల్లో నేను ఎవరినైతే పేదవాళ్ళని పెట్టించినో, నౌకరీ పెట్టించినో, అవుట్ సోర్సింగ్ ఉద్యోగం పెట్టించినో 22 మంది తీసేసిండ్రు. ఎక్కడెక్కడైతే నేను పేదోళ్ళని, భర్తలు చనిపోయిన వాళ్ళని, కుటుంబాన్ని పోషించలేకపోతున్నానని చెప్పి నౌక చిన్న చిన్న నౌకర్లు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు పెట్టిస్తే వాళ్ళందరికీ కూడా మీరు కండవ మార్చుకుంటేనే మీ ఉద్యోగం ఉంటుంది, లేకపోతే ఉద్యోగం తీసేస్తామని చెప్పి లొంగని వాళ్ళను ఉద్యోగం నుంచి తొలగించిండ్రు. ఇవాళ ఎల్లని వాళ్ళను ఈ ఉద్యోగం పోతే కుటుంబాన్ని పోషించుకోలేమని చెప్పి దుఃఖపడే వాళ్ళు మాత్రం కండవ కప్పుకుంటే వదిలిపెట్టిండ్రు. ఇట్లా కోకొల్లలుగా ఇక్కడ జరిగినాయి. ఎన్ని జరిగినా కుల సంఘాల నాయకులను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసిండ్రు. మొత్తం గ్రామాల గ్రామాలే దావతులకు అడ్డాలుగా మారిపోయినాయి. ఒక డీసీఎంలో లిక్కర్ వస్తుంది, ఒక డీసీఎం నిండా తినేటి పదార్థాలు వస్తాయి, ఒక డీసీఎం నిండా సర్వ్ చేసే వాళ్ళు వస్తారు. స్వయంగా మంత్రులు స్వయంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు టేబుల్ లేచి ఇవాళ దావతులకు నాయకత్వం వహించేటువంటి స్థితికి దిగజారిపోయిన నీచపు పార్టీ టీఆర్ఎస్ పార్టీ, నీచపు నాయకులు, పరమ నీచపు నాయకులు ఇలా టీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, గతంలో కూడా డిమాండ్ చేసిన, మీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే, నిజాయితీ ఉంటే, ప్రజల మీద నమ్మకమే ఉంటే ధైర్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చి గెలిచే ప్రయత్నం చేయండి తప్ప ఇట్లాంటి చిల్లర మల్లర వెకిలి చేష్టలు కనుక చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించాలని చెప్పి నేను గతంలో చెప్పిన, ఇప్పుడు కూడా నా ప్రజలు, నా హుజూరాబాద్ ఆడబిడ్డలు, నా హుజూరాబాద్ యువకులు, నా హుజూరాబాద్ రైతాంగం, నా హుజూరాబాద్ దళిత జాతి ఒక్క మాటలు చెప్పాలంటే హుజూరాబాద్లో ఉన్నటువంటి మాటలు వచ్చిన పిలగాణించని మొదలుపెట్టి పండు ముసలవ వరకు కూడా జై ఈటల తప్ప, జై బీజేపీ తప్ప, అన్ననే గెలిపించుకుంటామని తప్ప, అన్ననే కాపాడుకుంటామన్న మాట తప్ప ఇంకో మాట లేదు. ఇవాళ అంటే 5 నెలల తర్వాత కూడా, ఇంత హింస తర్వాత, ఇంత దౌర్జన్యం తర్వాత మొక్కబోని ధైర్యంతో నిలబడి ఇవాళ నాకు అండగా నిలిచినందుకు నిజంగా మీకు ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేనిదని చెప్పి ఇలా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. 18 సంవత్సరాలు మీతో సేవ చేసి మీ హృదయాల్లో చోటు సంపాదించుకున్న ఫలితం ఇవాళ కనబడుతోంది నాకు. చాలామంది అంటూ ఉంటారు ప్రజలు మర్చిపోతారు, చాలామంది అంటూ ఉంటారు సైట్ ఉన్నవాళ్ళు ఇవాళ మర్చిపోతారు అంటారు, కానీ నా హుజూరాబాద్లో మాత్రం 18 సంవత్సరాలుగా నేను ఏ పని చేసి వాళ్ళ హృదయంలో చోటు సంపాదించుకున్నానో ఇవాళ అదే నిలబెట్టినట్టుగా, అదే కాపాడినట్టుగా నేను భావిస్తూ ఉన్నా. ప్రజలారా, హుజూరాబాద్ ప్రజలారా, ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ ఇవాళ షెడ్యూల్ వచ్చింది, నోటిఫికేషన్ వస్తూ ఉంది కాబట్టి 30 అక్టోబర్ నాడు ఎన్నికలకు మన గంట మోగింది కాబట్టి మనకు బతుకమ్మ పండుగ అతి పవిత్రమైన పండుగ, దసరా పండుగ తెలంగాణ ప్రజలకు అతి పవిత్రమైన పండుగ. ఈ పండుగలు కూడా ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఏ ఇంటికి ఆ ఇల్లు, ఏ వాడకట్టుకు ఆ వాడకట్టు, ఏ గ్రామానికి ఆ గ్రామం, మీరే కథానాయకులై ఈ ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలా కేసీఆర్ అక్రమంగా సంపాదించిన డబ్బు సంచులని
ఇవాళ అక్రమంగా జారీ చేస్తున్న జీవులని ఇవాళ అక్రమంగా చేస్తున్నటువంటి పనులని పక్కకు నెట్టి ఇది అభివృద్ధి సంబంధించిన ఎన్నికలు కాదు కాబట్టి ఇది పనులకు సంబంధించిన ఎన్నికలు కాదు కాబట్టి ఇది కేసీఆర్ అహంకారానికి హుజరాబాద్ ప్రజలకు వాళ్ళను చుట్టూ అల్లుకొని ఉన్నటువంటి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నట్టుగా తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నట్టుగా హుజరాబాద్ ప్రజలు తెలంగాణ ఆత్మగౌరవ బావుట ఎగరేసేటువంటి రోజు అక్టోబర్ 30 రోజు 30వ తారీఖు కాబట్టి ఆ 30వ తారీఖు నాడు మీ బిడ్డగా నన్ను నిన్ను మనసుతో ఆశీర్వదించమని చెప్పి కోరుతున్నా ఇవాల 18 ఏళ్ళట సర్వీస్ చేసినో రాబోయే కాలంలో కూడా నోట్ల నాలుకలాగా ఉండి కళ్ళల్లో కదలడే బిడ్డలాగా ఉండి మీరు ఏ బాధ్యతలైతే నా మీద అప్పచెప్తారో అది సమన్వితంగా కొనసాగిస్తా అని చెప్పి కాపాడతా అని చెప్పి మీకు వాగ్దానం కూడా చేస్తున్నా ఇవాల అక్రమంగా సంపాదించిన డబ్బు సంచులతో ఓట్లకు కూడా విలువగట్టే ప్రయత్నం చేస్తారు ఇవాల అప్రమత్తంగా ఉండమని చెప్పి కోరుతున్నా చివరికి దొంగ ఓట్లు నమోదు చేసే కార్యక్రమం కూడా ఇలా హుజరాబాద్లో జమ్మికుంటలో పల్లెటూళ్ళలో కూడా జరుగుతూ ఉంది మా దగ్గర అనేక రకాల వచ్చినాయి మా ఇంద్రసేన రెడ్డి గారు మా ఆంటోని గారు ఆ సబ్జెక్టునంతా కూడా డీల్ చేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితులలో కూడా ఎక్కడో వరంగల్లో దొంగ ఓట్లు నమోదు చేసుకొని గెలిచినట్టుగా అక్రమాలు చేసి గెలిచినట్టుగా ఈ హుజరాబాద్లో చెల్లే ఆస్కారం లేదు నా హుజరాబాద్ చాలా చైతన్యవంతమైన గడ్డ నా హుజరాబాద్ ఇట్లాంటి కుట్రలని కుతంత్రాలను ఛేదించగలిగే గడ్డ కాబట్టి ఆ సమాచారం అంతా కూడా మా ఇంద్రసేన రెడ్డి గారికి ఇస్తారు ఆ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది ఎట్టి పరిస్థితులలో కూడా నేను మా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా మీ ఇండ్ల మీద మీకు తెలియకుండానే దొంగ ఓటు నమోదయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీ ఇంటి నంబర్ మీద అలాంటి దొంగ ఓటు నమోదు కాకుండా చూసుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికే ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా కూడా డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు మంత్రులు దీన్ని పర్యవేక్షిస్తున్నట్టు కూడా మాకు సమాచారం వస్తుంది ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళే మొత్తం సమాచారం అంతా కూడా వాళ్ళ కడుపు మండి ఇవాళ మాకు సమాచారం కూడా అందిస్తూ ఉన్నారు వాళ్ళ పేర్లు మేము బయటపెట్టాం కానీ తప్పకుండా దీన్ని అంతా కూడా ఛేదించే ప్రయత్నం చేస్తాం కుట్రలతో కుతంత్రాలతో డబ్బు సంచులతో మద్యం సీసాలతో బెదిరింపులతో అదిరింపులతో నా హుజరాబాద్ ప్రజల్ని చెరబట్టే ప్రయత్నం చేస్తే మీకు హుజరాబాద్లో తప్పకుండా శిక్ష తప్పదని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా అన్నీ ఉన్నాయి దాని మీద అన్ని చెప్తాం కదా నేను 100% మా ఇంద్రసేన రెడ్డి గారి నాయకత్వంలో మా ఆంతర్ గారి నాయకత్వంలో అదంతా కూడా సమప్ చేసి పంపిస్తాం దాన్ని మొట్టమొదటి ప్రోగ్రామే కాబట్టి ఎన్నికల కన్నా ముందు డిసైడ్ చేయబడే ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామ్ ఐజ్టీజ్గా ఉంటుంది 2వ తారీఖు నాడు బండి సంజయ్ గారి పాదయాత్ర ముగింపు సమావేశం అంబేద్కర్ చౌరస్తాలో ఉంటుంది అది ర్యాలీ బహిరంగ సభ కాదు చెప్తాం వేలాది మందితో ఉంటుంది దానికి మొత్తం వేలాది మందితో జరుగుతుంది